మెదక్ జిల్లా చేగుంటలో సేవాలరాల్ 283వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ సేవాలరాల్ 283 సంవత్సరాల నుంచి జల్ జంగిల్ జమీన్ కోసం నమ్మిన సిద్ధాంతం కోసం బోధించిన బోధనల కోసం ఇతర కులాలలో జరుగుతున్న మతమార్పిడులు ఏది జరగకుండా పోరాడారన్నారు. గిరిజన సోదరులకు 12% రిజర్వేషన్ వచ్చేదాకా మీ అందరి పక్షాన ఈ నెలలో ప్రారంభమయ్యే అసెంబ్లీలో గట్టిగా కొట్లాడతానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ కమిటీ నిర్వాహకులు బంధ్యా నాయక్, హోలియా నాయక్, శ్రీనివాస్ నాయక్, సుభాష్ నాయక్, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు భూపాల్, రాష్ట్ర ఓపీసీ కార్యవర్గ సభ్యుడు కర్ణం గణేష్, దుబ్బాక అసెంబ్లీ కో కన్వీనర్ గోవింద్, గుల్లపల్లి సర్పంచ్ ఎల్లారెడ్డి, సంతోష్ రెడ్డి, మాసైపేట మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. జల్ జంగల్ జమీన్ కోసం మా గిరిజన సోదరులు ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇటువంటి ఎటు మారకుండా నమ్మిన సిద్ధాంతం కోసం, సేవలాల్ మహారాజ్ బోధించినటువంటి బోధనల కోసం, ఇతర కులాలలో జరుగుతున్నట్టు మతాల మార్పిడి ఇతరత్ర ఏం జరగకుండా మా గిరిజన సోదరులు ఎప్పుడు ఎక్కడ కలిసినా అందరికంటే గట్టిగా చెప్పేటువంటి నినాదం రామ్ రామ్. సో అంత గొప్ప దేశభక్తిని, అంత గొప్ప ప్రభు భక్తిని కలిగినటువంటి గిరిజన సోదరులకి ఈ రాష్ట్రంలో 12% రిజర్వేషన్ వచ్చేదాకా మీ అందరి పక్షాన, గిరిజన తాండాల పక్షాన, మా చదువుకున్న గిరిజనుల సోదరుల పక్షాన అసెంబ్లీలో ఈ నెలలో ప్రారంభం కాబోయేటువంటి బడ్జెట్ సెషన్లో గట్టిగా కొట్లాడుతాను. మీ బిల్లుని పాస్ చేసేలాగా, 12% రిజర్వేషన్ తెచ్చేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి సేవలాల్ మహారాజ్ జన్మదినం సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను.